గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్ కి 15 నిమిషాల దూరంలో. ఏపీలో ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలమే అయింది సార్. ఇక వరదలు వచ్చినప్పుడు, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకొని ప్రజలకు సహకరించి ప్రజలకు న్యాయం ఇవ్వాల్సింది పోయి ఒకరి మీద ఒకరు గోదరాధికారులు చేసుకుంటున్నారు. దీని ఎలా చెప్పారు? ఇది మంచి సాంప్రదాయం కాదు సార్. గ్రామాలు మునిగిపోయి చాలా మంది నిరాశ్రయులైనారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ తోడ్పాటును అందించాలా? ఒకవేళ వైఫల్యం చెందినప్పుడు మీరు వైఫల్యం చెందినారని విమర్శించాలా? మొదలు పెట్టి పెట్టక మునిపే అది కేవలము రాజకీయ విమర్శలకే పనికొస్తుంది కానీ మంచి పేరు కాదు. 2024 ఎన్నికల్లో 151 స్థానాలు 2019 గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం కావడానికి బలమైన కారణాలు ఏమంటారు సార్? ఇప్పుడు పరిపాలన వైఫల్యం. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే కనుక నాకు ఓట్లు వస్తాయి, ఆ ఓట్లతో నేను గెలిచిపోతాను అని నేను. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మార్క్ కోటి వరాలని ఇచ్చారు, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఈయన కూడా నవరత్నాలు అని చెప్పి 9 స్కీములు అమలు చేసినారు. కానీ తుదకు రిజల్ట్ చూస్తే అది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వేసిన ఓటు కాదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కసితో వేసిన ఓటుగానే కనపడుతుంది. రాయలసీమ ప్రజలు ఎందుకు డిజైన్ చేసుకున్నారు అసలు? రాయలసీమకి ఏం చేసినారని ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో కోరారు, తర్వాత కోర్టు కూడా వెళ్ళారు. వాళ్ళకు వచ్చిన శాసనసభ్యుల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు. కానీ వైసీపీ నాయకులు ఏమంటున్నారు, ఓటు శాతం చూసి 40% మాకు వచ్చింది అంటే కింద ఆ 40% మంది వాయిస్ మేము వినిపించడానికి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాల పట్ల జ్ఞానం లేకపోవడము, అది చదువునోడు అజ్ఞానులు మాట్లాడమాట. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీలో జరుగుతున్న బురద రాజకీయాలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు సీనియర్ రాజకీయ నాయకులు మైసూర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్. ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోనే ఏపీ తెలంగాణ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకున్న కంపెనీ. వాహనాల తయారీలోనే కాదు, ద్విచక్ర వాహనాలు అండ్ 3 చక్రాల వాహనాల తయారీలో కూడా ఇది చాలా అగ్రగామిగా నిలుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్లు పైగా ప్రయాణించే ఈ వాహనాలను కొనుగోలు చేసి అందరూ ఆనందించండి. సార్ నమస్తే. ఏపీలో ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలమే అయింది సార్. అయితే ఈ బురద రాజకీయాలు ఇంకా ఎక్కువైపోయి సార్, ఒకరికొకరు అంటే వాళ్ళున్నప్పుడు వీరి మీద కేసులు పెట్టడం, వీరున్నప్పుడు వీరి మీద కేసులు పెట్టడము. ఇక వరదలు వచ్చినప్పుడు, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకొని ప్రజలకు సహకరించి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి ఒకరి మీద ఒకరు బురద రాజకీయాలు చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇది మంచి సాంప్రదాయం కాదు సార్. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం సార్. వరదలు అయితే వచ్చి గ్రామాలు మునిగిపోయి చాలామంది నిరాశ్రయులైనారు. నిరాశ్రయులైనప్పుడు వారి నిరాశ్రయులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరాశ్రయులను ఆదుకోవాల్సింది ప్రభుత్వము. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ తోడ్పాటును అందించాలా? ఒకవేళ వైఫల్యం చెందినప్పుడు మీరు వైఫల్యం చెందినారని విమర్శించాలా? అది మొదలు పెట్టి పెట్టక మునిపే సహాయ కార్యక్రమాలను ఈ బురద రాజకీయం తీసుకున్నారు. మీరు అన్నీ బురద రాజకీయం, అది కేవలము రాజకీయ విమర్శలకే పనికొస్తుంది కానీ మంచి పేరు కాదు. ప్రకృతి వైపరీత్యమనేది ఒక ఏ ప్రభుత్వం ఆపలేదు. వచ్చిన తర్వాత తీసుకోబోయే కార్యక్రమాల గురించి మాట్లాడాల్సింది వస్తుంది. కార్యక్రమాలు మొదలుపెట్టకుండా మాట్లాడడం అంటే కనుక కేవలం రాజకీయ దృక్పథంతో మాట్లాడినట్టే అవుతుంది. అది మంచి సాంప్రదాయం కాదు. 2024 ఎన్నికల్లో ఒక పార్టీకి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. 151 స్థానాలు 2019 గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం కావడానికి బలమైన కారణాలు ఏమంటారు అసలు? ఇప్పుడు పరిపాలన వైఫల్యం. ఆయన ఏమనుకున్నారు అని అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే కనుక నాకు ఓట్లు వస్తాయి, ఆ ఓట్లతో నేను గెలిచిపోతాను అని అనుకున్నారు. కానీ సంక్షేమ కార్యక్రమాలే ఒకటే కాదు కావాల్సింది, ప్రజలు చూసేది అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూస్తారు.
పరిపాలన ఎలా ఉంది అనేది ఆ విషయం కూడా చూస్తారు. వాటిని పట్టించుకోకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నేను అమలు చేసినాను నాకు ఓట్లు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే సంక్షేమ కార్యక్రమాల్లో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను కొంచెం అనలైజ్ చేసి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మరో కోటి వరాలని ఇచ్చారు. అంటే కోటి కుటుంబాలకు ఏదో ఒక రకమైన సహాయం చేశారు. సైకిల్లో, ఇస్త్రీ పెట్టెలో అన్నీ ఇచ్చారు. ఇచ్చినా ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్ళా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పసుపు కుంకుమ అని ప్రజలకు ఇచ్చారు. 2014 ఎన్నికల తర్వాత అంటే 2018 ఎన్నికల ముందు ఇచ్చారు పసుపు కుంకుమ అని. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయినారు. ఇప్పుడు ఈయన కూడా నవరత్నాలు అని చెప్పి 9 స్కీములు అమలు చేసినారు. కానీ తుదొక రిజల్ట్ చూస్తే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోయినారు. కేవలం పరిపాలన పట్ల చూసి వేసినారు. ఈ ఓటు కూడా పరిశీలించి చూస్తే అది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వేసిన ఓటు కాదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఖచ్చితో వేసిన ఓట్లుగానే కనపడుతుంది. ఓకే, అంటే ఆయన్ని ఓడించాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండడము, ప్రజలను గురించి పట్టించుకోకపోవడము, ప్రజలతో మాట్లాడకపోవడము. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఆయన అనుకున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రజలు ఎట్ట చూస్తున్నారు అని అంటే ఏం వారి డబ్బు ఇస్తున్నారా, వారి పాకెట్లో నుంచి ఏమన్నా ఇస్తున్నారా, మా డబ్బు మాకే కదా ఇస్తున్నారు అని అంటున్నారు. ఈ ఇంతకు ముందు గతంలో అయితే ఈయనక కమర్షియల్ ట్యాక్సెస్ అని ఉండేది. అవి ఎవరికి తెలిసేది కాదు, అది ప్రభుత్వం వేస్తుందా కమర్షియల్ ట్యాక్సెస్ అనేది తెలిసేది కాదు, ప్రైజ్లోనే ఈమిడి వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఇంకో చోటుకు వెళ్ళినా స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీని క్లియర్గా మెన్షన్ చేసి బిల్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా అనేది ఒక స్పృహ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కదా దీంట్లో. కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఎవరినైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా రిజల్ట్ అట్టే వచ్చింది కదా. వాళ్ళు 400 సీట్లు అని జనాన్ని ఊదర కొట్టారు. కేంద్రంలో మాకు 400 సీట్లు వస్తాయి మాకు చెప్పి బీజేపీ. కానీ తుదకు మెజారిటీ కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సింది వచ్చింది. అటు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు అయితేనేమి, నితీష్ కుమార్ వైపు అయితేనేమి మద్దతు ఇచ్చిన తర్వాతనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అలాగే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ జనము పరిపాలన కూడా అతను ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒకటి, ఊరికి సంక్షేమ కార్యక్రమాలు అనుకోవడం ఒకటి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏమాత్రం లేకపోవడము. చాలామంది ఈ పనులు చేశారు ప్రభుత్వాన్ని నమ్మి, బిల్డింగ్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, చాలా పనులు చేసినారు. వాళ్ళకి ఎవరికి బిల్లులు కూడా రాలేదు, అప్పులు చేసి నానా ఇబ్బందులు పడినారు. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు చూసి తీర్పిచ్చారు, వ్యతిరేకమైన తీర్పిచ్చారు ఆయన పాలన. ఇక్కడ కూటమి మీద ప్రేమతోనో చంద్రబాబు గారి మీద ప్రేమతోనో ఓట్లు వేయలేదు, జగన్ గారికి వ్యతిరేకంగా వేయాలనుకుని వేశారా? వేశారు, చెప్తున్నాను అదే కదా. జగన్కు వ్యతిరేకంగా వేయాలని వేస్తున్నారు కాబట్టి జగన్కు వ్యతిరేకంగా వేసినప్పుడు అది కూటమికి అడ్వాంటేజ్. ఆయన చెప్పాడు కదా, ఒక మద్యపాన నిషేధం తప్పితే నేను 99% చెప్పినట్టు హామీ అమలు చేశాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఆయన చెప్పాడు పదే పదే. అంత కసి ఎందుకు వచ్చింది ప్రజల్లో అంటారు? ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు ప్రజలను కలిసిన దాఖలాలు లేవు. ఆయన ఏదైనా టూర్లు వెళ్ళినా టూర్లలో కర్టన్స్ కట్టి ఆయన కనపడకుండా సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పి జనానికి ఆవపించకుండా తీసుకుపోయినారు. అదైతేనే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ జనంతో కలిసిమెలిసి కలివిడిగా కలవలేకపోయినారు. కలవలేకపోవడం ఒకటి, ఈ పరిపాలనలో ఒంటెత్తు పొక్కల్లో పోవడము, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్లే జరగడము, పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేయడం అయితేనేమి, రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, మొత్తము ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినట్టు నాయకులు చెప్పినట్టు జరగడము, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినా పోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
ఆ వ్యతిరేకమైన తీర్పు అవుతారు. అంటే మీలాంటి సీనియర్లు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం మీద ఆధారపడ్డారు, పరిపాలన సరిగ్గా చేయలే, అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఫెయిల్యూర్ అని మీరు అంటున్నారు. కానీ జగన్ గారి వల్ల ఓడిపోయేది కాదు, ఇది ఇక్కడ టార్గెట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు అని వీళ్ళు పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు నీ ఒక సలహా చెప్తావు, నేను బుద్ధి పుట్టి ఆచరించుతాను లేకపోతే లేదు. నీ సలహా వల్ల ఓడిపోయినానని చెప్పడం అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. ఏదైనా నాయకుని మీద ఆధారపడే ఓటింగ్ ఉంటుంది. కానీ మందులు ఎస్పెషలీ ప్రస్తుత రాజకీయాల్లో రీజనల్ పార్టీస్ అవా నడుస్తుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. రీజనల్ పార్టీ ఎన్నికలకి ముఖ్యమంత్రియే ఉంటాడు, ఇంకా మిగతా క్యాబినెట్ అనేది నామకే వస్తుంది. సర్వము ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే నడుస్తాయి. ఒక 5 మంది 6 మంది సెక్రటరీలు వేసుకుంటున్నారు. ఆ సెక్రటరీలు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవే సెక్రటరీలు అయినా కానీ కలెక్టరేట్లు అయినా ఫాలో అవుతుంటారు. ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు అడ్వైజర్స్గా విన్నారనుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ అడ్వైజర్స్ వాళ్ళు. వాళ్ళు ఏదో కొన్ని సలహాలు చెప్తారు, ఆ సలహాలు పాటించవచ్చు పాటించకపోవచ్చు, అది నాయకుని మీద ఆధారపడి ఉంటుంది. అడ్వైజర్సే నడిపినారు ప్రభుత్వం అనే దానికి లేదు, ఆ సలహాల వల్లనే ఓడిపోయినారు అనే దానికి లేదు. అది ఒక నెపము, ఒక ఆరోపణ మాత్రమే. కానీ ఎప్పుడైనా కానీ పరిపాలన అనేది ముఖ్యమంత్రిని చూసే నడుస్తుంది. ఏంట ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, క్యాండిడేట్లతో పనిలేదు, నా బొమ్మను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా. మరి ఆయన బొమ్మను చూసినా కూడా ప్రజలు ఓట్లు వేయలేదు? ఆయన అనుకోనొచ్చు, ప్రజల్లో ఏముంది అనేది అంచనా వేయలేకపోవడం, అది అంచనా వైఫల్యం అంటారు. వైఫల్యంతో ఆయన మేకపోతు గాంభీర్యం, నేను గెలుస్తున్నాను, నా బొమ్మ చూసి ఓట్లు వేస్తారు అని చెప్పి ఏదో చెప్పుకున్నారు. కానీ తుదకేమైంది, ఆయన బొమ్మను చూసినారు, ఆయన్ను చూసినారు, ఆయన పరిపాలన చూసినారు, ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేటరికి అందరూ వ్యతిరేకంగా ఓట్లేసినారు. రాయలసీమలో ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అంటారనమాట. రెడ్డి సామాజికం ఆధిపత్యం ఉన్న ఏరే కాబట్టి మాకు చాలా ఆధిపత్యం ఉంటుందని. కానీ ఇక్కడ ప్రజలు ఎంతగా డిజోన్ చేసుకున్నారంటే కారణము రెడ్డి సామాజిక వర్గం అనేది పూర్తిగా ఆయనకే చేసింది అనేది లేదు. ఎందుకంటే గ్రామంలో ఉంటే 2 వర్గాలుగా ఉంటారు. ఒక వర్గం తెలుగుదేశానికి చేసిండొచ్చు, ఒక వర్గం వైఎస్ఆర్సీపీకి చేసిండొచ్చు. అందువల్ల అందరూ మొత్తం అంతా గొంపగుత్తగా ఏకంగా ఓట్లేసినారనేది. రెడ్డి వర్గం అనేది 1-8% ఉండొచ్చు, 10% ఉండొచ్చు రాయలసీమలో. మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఓట్లేయాలి కదా. రాయలసీమ ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు అసలు? రాయలసీమకి ఏం చేసినారని ఆయన రాయలసీమ ప్రజలు డిజోన్ చేయడానికి కానీ పెట్టడానికి, అప్పుడు వచ్చిన ఎలక్షన్లలో కూడా అన్ని ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, నెల్లూరు జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, శ్రీకాకుళం విజయనగరంలో రిజల్ట్ ఏ విధంగా వచ్చినాయో, రాయలసీమలో కూడా అదే విధంగా వచ్చినాయి రిజల్ట్. అప్పుడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈయనకు ఓట్లు వేశారు. ఎందుకంటే నన్ను ఒకమారు చూడండి, నన్ను ఒకమారు చూడండి అని ఆయన పాదయాత్రలు చేయడం అయితేనేమి, బస్ యాత్రలు చేయడం అయితేనేమి, తిరగడం అయితేనేమి, ప్రజలకు నేను వస్తే మీకు సుపరిపాలన అందిస్తారని చెప్పినారు, నమ్మినారు. చూద్దాం, ఈయన్ను ఒకమారు చూద్దామని ఓట్లు వేసినారు, వేసి గెలిపించినారు. కానీ తుదకొచ్చేతలకి ఏం జరగలేదు అనేది వచ్చింది అది. ఓకే, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఓటమికి బలమైన కారణాలు అంటారు. జగన్ వల్ల జగన్ వల్ల అంతే, జగన్ బొమ్మ కూడా పనిచేయలేదు. అది ఎందుకు అని అన్నానంటే, ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక మొత్తం అంతా సీఎం కన్సర్న్లలోనే జరుగుతుంది. సీఎం ఏం ఆదేశాలు ఇస్తారో దాన్ని బట్టే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి గెలుపైనా ఓటమైనా అన్నిటికీ కారణం సీఎంఏ అవుతుంది. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. సార్ మీరు చాలా సీనియర్ నాయకుడు, కడప జిల్లా వాసిగా సార్ మీరు. గతం నుంచి మనం తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మీరంతా ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో టీడీపీ పైచేయి సాధించిన, ఎక్కువ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది కడప జిల్లా వరకు, ఉమ్మడి కడప జిల్లా వరకు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది 2014 కావచ్చు, 2019 కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే ఆవా సాగింది. కానీ ఉమ్మడి కడప జిల్లాలో కేవలం రాజంపేట, బద్దెల, పులివెందుల 3 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైందంటే
కడప జిల్లా వాసులు కూడా ఎందుకు కాదనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం కడప జిల్లా కంటే కడప జిల్లాకి ఏం చేసినారని, కడప జిల్లాకి ఏం సంబంధం అని మీరు అడుగుతున్నారు? కడపకి ఏం చేసినారు చెప్పండి? ఏం చేయలేదు కదా. రాష్ట్రం అంతా ఏ విధంగా చేసినారో కడపకు కూడా అదే విధంగా చేసినారు. కానీ నేను కడప జిల్లా వాసిని, కడపకు ఏదో ప్రాముఖ్యతను ఇవ్వాలా, కడపకు చేయాలా అని ఏమన్నా చేసినారా? ఏం లేదు కదా, ఏ కార్యక్రమాలు లేవు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హక్కును చేర్చుకునే అవకాశం ఉందంటారా? అది ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం? ఎందుకంటే 3 మాసాలే అయింది. 3 మాసాల్లో ఈ ప్రభుత్వం పనితీరుని గురించి ఎవ్వరూ అంచనా వేయలేదు. కనీసం 3 సంవత్సరాలు జరిగిన తర్వాత అయితే ప్రభుత్వ పనితీరుని గురించి ఎవరైనా అంచనా వేయచ్చు. ఆయన కూడా ఏం తక్కువ లేదు. సూపర్ 6 హామీలన్నీ 6 హామీలు ఇచ్చినారు. ఇప్పుడు ఎవరైనా ప్రజలు చెప్పకపోతే వేరు సమస్య, చెప్పిన తర్వాత అమలు చేయాలనేది ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఒక పక్క చూస్తే రాష్ట్ర ఆదాయాలు పెరగవు. గతంలో ఏమున్నాయో ఇప్పుడు అంతే ఉంటుంది, అవి పెరిగేదానికి లేదు. 120,000, 130,000 కోట్ల ఆదాయం వస్తుంది. 130,000 కోట్ల ఆదాయంలోనే గతంలో అప్పులు చేసినారు, 7 లక్షల కోట్లు అప్పులు చేసినారు. 7 లక్షల కోట్లకు అప్పులకు కంతులు కట్టాల్సింది ఉంటుంది, ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఉంటుంది, అవి పోవాలి. పోయిన తర్వాత మిగిలిన డబ్బునే సంక్షేమ కార్యక్రమాలకైనా అభివృద్ధి కార్యక్రమాలకైనా ఖర్చు పెట్టాలి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలకే నెరవేర్చడానికే బుటాబుటిగా డబ్బులు సరిపోతాయి. అది కూడా పూర్తిగా డబ్బులు చాలా అప్పులు చేయాల్సింది ఉంటుంది. ఈ 6 హామీలు అమలు చేయాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సింది వచ్చింది. అప్పులు అని అంటే రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయము వడ్డీలకు కట్టినే సరిపోతుంది. అందువల్ల ఈ ప్రభుత్వము వాళ్ళు ప్రజలు వేచి చూసేది వచ్చినారు, 3 మాసాలు అయింది కాబట్టి ఏమనరు. ఇంతలోనే వరదలు రావడము, ఆ వరదల్లో ఏదో సహాయ చర్యలు ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. 1-2 సంవత్సరాలు అయితే ఈ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారు, ఈ అమల్లోకి వచ్చినాయా లేదా అని చూస్తారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు, మెడల్ వంచి నేను పని చేయిస్తాను అని చెప్పారు కదా. మరి ఆయన ఉన్నారు కదా కూటమిలో, ఆయన ఉన్నారు కదా, ఖచ్చితంగా చేయిస్తారేమో. అవును, ఆయన ఎవరు మెడల్ వంచుతానన్నారు మీరు? ఆ స్టేట్మెంట్ అది జనరల్గా ఉంది. మెడల్ వంచి పని చేయిస్తాను అని అంటే వాళ్ళ యొక్క శాఖలో ఆయనకు సంబంధించిన సిబ్బందితో పని చేయిస్తానని. కానీ మిగతా వాళ్ళు మెడల్ ఎట్లా పంచుతారు? రాజకీయ నాయకులది, మంత్రులు ఉంటారు కేబినెట్లో, ఆయనతో పాటు అందరూ సమానస్తులే కదా. కేబినెట్ అయినాక ఈక్వల్ ర్యాంకే అవుతుంది. కానీ ఇతర మంత్రులు మెడల్ వంచలేరు, ఇతర శాఖల అధికారుల మెడలు వంచలేరు. ఆయన శాఖకు సంబంధించిన వారిని మెడలు వంచి పని చేయించవచ్చు. ఇక్కడ రెండోది ఏమిట్రా అనంటే, ఆయన జనసేన పార్టీ పెట్టాడు, సరే, తర్వాత కాపులు కూడా బాగానే సైజబుల్ సెక్షన్ ఉన్నారు. ఇది గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ ఉన్నారు కాబట్టి ఆయన కలవడం అయితేనేమి, కూటమి ఏర్పాటు చేయడానికి కూడా ప్రథమ కారకుడైనాడు. అప్పుడు బీజేపీని కూడా మాట్లాడము, బీజేపీని కూడా అలయన్స్లోకి తీసుకురావడము, ఒక కూటమి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసే దానికి ఆయన తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేసి బీజేపీ నాయకులను కూడా ఒప్పించి కూటమిలో చేరేటట్టు చేసి ఒక కూటమి ఏర్పాటు చేసేదానికి ఆయన శాయశక్తిలో కృషి చేసినారు కాబట్టి అటు బీజేపీలోనూ ఆయనకు కొంత గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ దినము ఈడ ఎన్డీఏ కూటమి రావడము, ఆ ఎంపీలు మోడీ మెజారిటీకి కారకులు కావడము కారణంతో కొంచెం డిపెండెన్సీ పెరిగింది కదా. పెరగడంతో వాళ్ళు కొంత సహాయ సహకారాలు అందించడానికి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల ఆయనకు చంద్రబాబు నాయుడు కూడా గౌరవమైన స్థానమే ఇస్తున్నారు. ఆయన ఏదైనా సలహాలు చెప్పినప్పుడు అవి ఆలోచన చేసి కొంచెం అమలు చేసేదానికి అనుకూలంగా ఉంటే చేస్తున్నారు కాబట్టి ఆయనకు అటు బీజేపీలోనూ గౌరవ స్థానం ఉంది, ఇటు తెలుగుదేశంలోనూ గౌరవ స్థానం ఉంది కాబట్టి ఆయన చెప్పే మాటలకు కొంచెం గౌరవం ఇస్తున్నారు. అందువల్ల ఆయన పట్ల చూడొచ్చు, గౌరవం ఇవ్వచ్చు. కానీ ఆయన మెడల్ వంచి పనిచేయిస్తాననేది వాళ్ళ డిపార్ట్మెంట్కు శాఖకు సంబంధించింది.
ఇతరుల శాఖల గురించి మీరు ఒక మాట అన్నారు సార్, 6 గ్యారెంటీ సంబంధించి ఇలా ప్రభుత్వమే అప్పుల విలువ ఉంది, డబ్బు కూడా చాలా తక్కువ, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమిలో టీడీపీ జనసేన మెజార్టీ ఎంపీలు చాలా అవసరం ఉంది ఎన్డీఏకి, అంటే మోడీ గారు ప్రధానిగా కొనసాగాలంటే వీళ్ళ మద్దతు చాలా ఉంది. అంటే వీళ్ళ గొంతమ్మ కోరికలు తీరిస్తేనే కదా అక్కడైనా ప్రభుత్వం నిలబడేకి కేంద్రంలో. మీరు గొంతమ్మ కోరికలు కొడితే ఇవ్వటానికి కేంద్రంలో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఏవైనా ఇష్ట ప్రకారము ఆయన ఇచ్చేదానికి లేదు, ప్రైమ్ మినిస్టర్ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ. ఎందుకంటే మామూలుగా వచ్చేటివి ట్యాక్సెస్లో సేర్ వస్తుంది, ట్యాక్సెస్లో సేర్ వచ్చేది సెంట్రల్ జిఎస్టీ ఒకటి వసూలు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, కస్టమ్స్ డ్యూటీ అనేది 3 రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. మొత్తం దేశం మొత్తం మీద ఆ పన్నుల మీద వచ్చిన ఆదాయం ఉంటుంది కదా, ఆ ఆదాయంలో 41% అదే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50% పెంచాలంటున్నారు. గతంలో 39% ఉండే, దాన్ని మోడీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 41% వాళ్ళకు వచ్చిన ఆదాయంలో 41% నిధులను పక్కకు తీస్తారు. తీసిన తర్వాత ఆ 41% నిధులను కమిషన్ ఉంది, ఫైనాన్స్ కమిషన్ అని, ఆ ఫైనాన్స్ కమిషను రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత లేదా అది నిర్ణయించేదానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వీళ్ళది ఇంకా పరిపాలన 3 నెలలైంది, ఇంకా ముందుకు పోతే తెలుస్తుంది అంటున్నారు కదా. ఒకవేళ 6 గ్యారెంటీస్ కావచ్చు, ఇతర అంశాలు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఇతను పరిపాలనా పరంగా వైఫల్యం చెందాడు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్నారు. ఈరోజు వద్దు అనుకున్న ప్రజలు ఒకవేళ కూటమి ప్రభుత్వము అనుకున్న మేరకు పరిపాలన చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మళ్ళీ తిరిగి అక్కుని చేర్చుకుంటే అవకాశం ఉందంటారా? ఆయన బాగా చేసినాడు అనుకోండి, ప్రజానురంజకంగా చేసినాడు, హామీలు అమలు చేసినాడు అనుకో, ఆ రిజల్ట్ వేరుగా ఉంటుంది. చేయకపోతే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆయన ప్రజానురంజకంగా హామీలు అమలు చేసినాడా, ప్రజానురంజకంగా పాలించినాడా అనేది అది 2-3 సంవత్సరాలు అయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఒకటే జరుగుతుంది అన్నమాట, అంటే వైసీపీ నాయకులు కొంతమంది ఒక 3 పడవల బోట్లను గొలుసులతో కట్టేసి వదిలారు నీళ్ళలో. అవి కృష్ణా బ్యారేజ్ను మొత్తం ప్రకాశం బ్యారేజ్ను కూల్చివేయడానికి ఒక కుట్ర జరిగిందని దాని మీద విచారణ జరుగుతుంది ఈరోజు. నిజంగా కుట్ర జరిగింది అనుకుంటారా మీరు? ఇప్పుడు కుట్ర జరిగింది లేదు అనేది వేరు సమస్య. పడవలు అయితే ఢీకొని, కృష్ణా బ్యారేజ్ అయితే డ్యామేజ్ కంపించింది కంపించింది ఓకే, డ్యామేజ్ అయింది కాబట్టి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఆ పడవలు ఎవరివి, యాక్సిడెంటల్గా గుద్దుకున్నాయా లేక అదే పనిగా గుద్దినారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలా. ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి తర్వాత తర్వాత ఈ లోపల ఏమవుతుంది, ఈ పడవలు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళని, తెలుగుదేశం వారు తెలుగుదేశం వారి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ అది ఉండగా ఉండగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా ఎవరి పడవలు, అవి యాక్సిడెంటల్గా జరిగిందా లేక కుట్రపూరితంగా చేసినారా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన సమస్య. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో కోరారు, తర్వాత కోర్టుకు కూడా వెళ్ళారని. అంటే ప్రతిపక్ష హోదా అడగడానికి శాసనసభలో ఉన్న మనకున్న రాష్ట్రంలో ఉన్న సంఖ్యాపరంగా, శాసనసభ్యుల సంఖ్యాపరంగా మనం ప్రతిపక్ష హోదా నిర్ణయిస్తామా, లేకపోతే వీళ్ళకు రాష్ట్రంలో వచ్చిన ఓటు శాతం ప్రకారం మనం ప్రతిపక్ష హోదా నిర్ణయిస్తామా? ఓటు శాతం ప్రకారము దేశంలో ఎక్కడ ప్రతిపక్ష హోదా నిర్ణయించే సాంప్రదాయం లేదు. ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో పార్లమెంట్లో అయినా కానీ వాళ్ళకు వచ్చిన శాసనసభ్యుల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా కావాలంటే 1/10 ఆఫ్ ది హౌస్ సంఖ్య ఉండాల. 1/10 అంటే ఇక్కడ దగ్గర దగ్గర 35 అంటే మనకు 17.5 అంటే 18 అనుకోండి, 18 స్థానాలు రావాలి. వస్తే కానీ నీకు ప్రతిపక్ష హోదా రాదు. కానీ వైసీపీ నాయకులు ఏమంటున్నారు, అడగడం సభ్యుల సంఖ్యతో మాకు సంబంధం లేదు, రాష్ట్రంలో మాకు 40% ఓటు షేర్ వచ్చింది, ఓటు శాతం చూసిన 40% మాకు వచ్చింది అంటే గిన ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ఆ 40% మంది వాయిస్ మేము వినిపించడానికి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. అది పిడివాదం అంటారు, అజ్ఞానం అంటారు. పార్లమెంటరీ సాంప్రదాయాల పట్ల జ్ఞానం లేకపోవడము, మొండివాదన చేయడం తప్పనిచ్చి అంతకు మించి కోర్టుకు పోయినా రాదు, ఎక్కడికి పోయినా రాదు. 1/10 ఆఫ్ ది హౌస్ ఉండాలనేది అది ఒక సాంప్రదాయము,
పార్లమెంటు శాసనసభలు పుట్టినప్పటి నుంచి అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారా? లాస్ట్ టైం కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన స్ట్రెంగ్త్ లేక ఇవ్వలేదు కదా. ఇప్పుడు 100 సీట్లు వచ్చినాయి కాబట్టి, వాళ్ళకు 1/10 వచ్చింది కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. అది ఎవరు ఒకరు ఇచ్చేది కాదు, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. 10% సీట్లు ఉంటేనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే తీసుకునేదానికి లేదు. ఊరికి వాదన చేసేదానికి, పిడి వాదన చేసేదానికి, ఏదో వాళ్ళ పత్రికలు పెట్టి రాసుకునేదానికి పనికి వచ్చేది, కానీ అది ఎక్కడ చెల్లదు. స్ట్రైట్ చెప్తాను సార్, వాళ్ళు వీళ్ళు కాదు. అంటే దాదాపు 30 సంవత్సరాలు వైఎస్ కుటుంబంతో డి అంటే పోరాటం చేసి 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేంపల్లి సతీష్ రెడ్డి గారే, సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి గారు ఈ డిమాండ్ చేస్తున్నారు ఈరోజు. ఆయన కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్గా పనిచేసినాడు, కానీ ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి పిడివాదం చేస్తున్నాడు. ఆయనకి తెలుదు 1/10 ది హౌస్ రావాలని. ఊరికే నాకు ఓట్లు వచ్చినాయి కావాలంటే ఇచ్చేవాడు ఎవడు ఉండడు అంటారు. పార్లమెంట్ సాంప్రదాయం అనేది ఈరోజు కాదు, ఎప్పుడో ఏర్పాటు చేసినారు, ఆ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంటుంది. ఓకే సార్, అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడము సమపంటారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టు ఆయన అజ్ఞానాన్ని ప్రదర్శించుతాను. ఇంకంతే చెప్తున్నాను కదా, ఆయన అజ్ఞానానికి అది పరాకాష్ట అంటాను. ఇప్పుడు ఉండే నాయకులు, మాట్లాడే నాయకులు కౌలు సద్దరంటే వాడేవుడని అడుగుతారు. పరిజ్ఞానం ఉన్నోడు ఎవ్వడు పార్లమెంటరీ సాంప్రదాయాల్లో కానీ, పార్లమెంటరీ పుస్తకాలు చదివినోడు కానీ, రూల్స్ ప్రొసీజర్స్ చదివిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మాట మాట్లాడరు. అది చదవునోడు, అజ్ఞానులు మాట్లాడే మాటలు. రాజశేఖర్ గారు లేరు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మైసూర రెడ్డి గారు, వీరశివారెడ్డి గారు, మీ తర్వాత అనుకుంటే వరదరాజు రెడ్డి గారు వచ్చింది రాజకీయాలకు. వరదరాజరెడ్డి గారు ఎందరూ సీనియర్లే కదా, రాజశేఖర రెడ్డి గారితో అందరికీ మంచి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరిలో 2024 ఎన్నికలకు ముందు మాత్రమే వీరశివారెడ్డి గారు వైసీపీ కండువా కప్పుకున్నారు. మరి ఈ సీనియర్లు ఎవరు కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట లేకపోవడానికి కారణం ఏమనొచ్చు సార్? ఆయన పెట్టుకోలేదు, పోలేదు, అంతే. దానికి ఏముంది? మరి ఇంతమంది సీనియర్లలో మళ్ళా కూడా తొలితరం నాయకుల్లో వరదరాజు రెడ్డి గారికి మాత్రమే 8-10 వయసులో కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చింది, గెలిచారు. ఆయన గెలుపుని ఎలా చూస్తారు సార్? ఆయన నిలబడాలనుకున్నారు, నిలబడినారు. ఇప్పుడు మీకు తెలియనిది ఒక విషయం ఉంది, చెప్పండి సార్. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా శాసనసభ్యుడు కావాలంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బాహటంగానే చెప్తున్నారు కదా, ఆ రికార్డే చెప్తున్నారు. ఎందుకంటే ఓటుకు 2000 రూపాయలు వంచినారు. 85% నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం వాళ్ళు 2000 రూపాయలు వంచినారు, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2000 వంచినారు. అంటే 2000 జనసేన బీజేపీ కూడా ఉన్నాయి సార్. 2000 పంచడం అని అంటే 60 కోట్ల రూపాయలు అవుతుంది. 60 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టాలా అని అంటే కొంత పార్టీలు సాయం చేసిండొచ్చు, 5-10 ఎంతో కొంత పార్టీలు సాయం చేసిండొచ్చు. మిగతాది అభ్యర్థులు పెట్టుకోవాలా అంటే డబ్బులున్న వారు మాత్రమే అధికారంలోకి వచ్చినారు. పాత ట్రెడిషనల్ నాయకులు ఎవరు లేరు. ఎందుకు పోలేదంటే అంత డబ్బులు, అంత అవకాశం ఉంటేనే కదా పోతారు, లేదంటే ఎవరు కూడా పోరు, ఆ పక్కకే పోరు. ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, వృధా ప్రయాస ఎందుకు లేని చాలామంది సాలించుకున్నారు. అంటే పాత తరం నాయకులు వరదరాజు రెడ్డి గారు వెళ్ళారు కదా, ఆయన ఆయన ప్రొవిజన్ ఆయనకు ఉన్నాయి, ఏదో పోయినారు, పార్టీ సాయం చేసింది, కొంత చందాలు వచ్చినాయి, రకరకాలుగా ఏదో ఆయనకు వనరు చేకూరింది, చేకూరే నిలబడినాడు. ఆ వనరు చేకూరుతుంది అంటేనే ఆయనకు టికెట్ ఇస్తున్నారు. ఎవరు కూడా ఏ పార్టీ కూడా 30 కానీ 40 కోట్లు కానీ పెట్టుకుంటానంటేనే టికెట్ గురించి ఆలోచన చేసినారు, కానీ డబ్బుల గురించి ఆలోచన చేయకుండా ఎవ్వరూ టికెట్ లేదు అంట. ఓటుకు నోటు ఇచ్చి ఓట్లు వేయించుకుండే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దీనికి శ్రీకారం చుట్టింది ఎవరంటారు సార్? అసలు ఓటు నోటు కేసు అనేది దీనికి కారణం ఎవరంటే ఇద్దరు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కారణమే చెప్తాను అంటారు. మరి ఈ సంస్కృతికి మనం చరమగీతం పాడాలి అంటే ఏం చేయాలి సార్? అది జనమే పాడాలా, ఎవరన్నా చెప్తే ఎట్ వస్తుంది? నాయకులు డబ్బులు పంచకుండా ఓట్లు వేయించుకోలేరా? ఎట్ కాదు, ఒకళ్ళు తీసుకుంటున్నారు, జనం మేము డబ్బు తీసుకోంపో అని అంటే అప్పుడు ఆ సంస్కృతి. నాయకులు మేము ఇవ్వము, మీరు ఓట్లు వేస్తే వేయండి, లేకపోతే లేదని కఠినంగా ఎవరంటారు? ఎవరు నిలబడినాక గెలిచాలనే పోతారు, గెలిచాలని పోయినాక డబ్బులుండే పోతున్నారు. మేము రాజకీయాలే చేస్తాము, డబ్బులు ఇవ్వము అని ఎవరు పోవడం లేదు కదా. అది ఉండాది,
నేను డబ్బు పెట్టగలుగుతాను, నాకు ఇంత ఆర్థిక స్థోమత ఉంటేనే ఉంటుందంటేనే ఎన్నికలకు పోతున్నారు. మనకు 2024 ఎన్నికలకు ముందుగా వచ్చే ఎన్నికల సందర్భంలో మొత్తం కూడా కడప జిల్లాలో సగానికి సగము వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ చుట్టే తిరిగింది సార్, హత్య చుట్టే తిరిగింది. ఎలా చూడొచ్చు సార్? దాన్ని అసలు ఎలక్షన్ కారణాలు వేరు, ఎలక్షన్ కథ. ఇక్కడ ఏ విధంగా రిజల్ట్ వచ్చినాయో కడపలో కూడా అదే విధంగా రిజల్ట్ వచ్చింది. అంతేగాని వివేకానందరెడ్డి చుట్టూ ఏం తిరగలేదు అంట. పులివెందుల్లో 2019 జగన్మోహన్ రెడ్డి 99,000 మెజార్టీ వస్తే 2024 60,000 కూడా 30,000 మెజార్టీ పడిపోయింది. ఈ గ్రాఫ్ ఇలా పడింది కదా సార్, కారణం ఏమంటారు? సొంత నియోజకవర్గం ఇక్కడ షర్మిలా గారు ఎంపీగా పోటీ చేసినారు, తర్వాత బీటెక్ రవి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. ఆయన కూడా బాగా తిరిగినారు. షర్మిలా కూడా పులివెందుల్లోనే తిరిగింది. సరే, అక్కడ క్రాస్ ఓటింగ్ జరగదు కదా, ఆమెకు ఓట్లు వేయాలని వేసినప్పుడు ఇక్కడ బీటెక్ రవికి కూడా వేసినారు, అందువల్ల మెజారిటీ తగ్గిపోయింది. అసలు కడప జిల్లాలో టీడీపీ వైసీపీ బలం ఉండొచ్చు, కమలం గుర్తు గెలవడం అనేది అంటే ఆదినారెడ్డి గారు మంచి నాయకుడే సార్, ఆ ప్రాంతానికి నాయకుడే, కానీ కమలం గుర్తు మీద ప్రజలు ఓట్లు వేసారంటే అప్పుడు దేనికి సంకేతం సార్? ఇది ఇప్పుడు అంటే ఆయన అలయన్స్లో నిలబడినాడు. ఇప్పుడు గుర్తు బీజేపీ కమలం గుర్తు ఉంది, గుర్తుంది అలయన్సు, బీజేపీ తెలుగుదేశము జనసేన కలిసి పోటీ చేసినాయి. పోటీ చేసినప్పుడు ఆయనకు ఒక బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి కమలం గుర్తుంది. కాకపోతే అక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, ముద్దనూళ్ళు అయితేనేమి, ఎర్రగుంటలు అయితేనేమి, జమ్మలమడుగులు అయితేనేమి, దాని తోడు క్రిస్టియన్స్ కూడా మంచిగా సైజబుల్ పాపులేషన్ ఉండినా ఓట్లు వేసినారు. అంటే అది జనరల్గా పోయినారు, ఆ గుర్తును చూడలేదు, జనరల్గా పోయినారు. అది వివేకానందరెడ్డి ఎవరు చంపారు, ఎందుకోసం చంపారు మనకు అవసరం సార్, అది కోర్టు చూసుకుంటుంది, చట్టం పరిధిలోంది. కానీ ఆయన హత్యను ఎలా చూడొచ్చు అంటారు పాపం వివేకానంద? అది మర్డర్ చేయడం అనేది తప్పే, ఎందుకంటే ఆయన ఏం ఎప్పుడు ఎవరితోనూ కొట్లాడేవాడు కాదు, ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. అది ఎవరు చేసినారు, ఏం చేసినారు, ఎందుకు జరిగింది అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. అది సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, తుదకేదో తేలుస్తారండి. కానీ ఆయన చేయాల్సినంతటి వ్యక్తి కాదు అంటాను. ఓకే సార్, ఫైనల్గా ఒకటే సార్, ఈరోజుకి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రి అంటే ప్రతి ఒక్కరికి టక్కని గుర్తుకొచ్చేది ఎంవి మైసూరారెడ్డి గారు. ఆయన తర్వాత ఎంవి మాతారెడ్డి, కొంతమంది పేర్లు అలా గుర్తుకొస్తాయి సార్. 2004 కొంత అనుకున్న 2004 తర్వాత తీసుకుంటే హోంమంత్రులు అంటే హోముకే పరిమితం అయ్యేలా అయిపోయింది పరిస్థితి. అసలు ఆ పదవి అలంకార ప్రాయమైపోయింది, ఎలాంటి పవర్స్ ఉండట్లేదు అనేది అయితే బయట విమర్శలు బాగున్నాయి సార్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సార్? అంటే హోంమంత్రి నేనున్నప్పుడు కూడా నేను హోంమంత్రే సార్, కాకపోతే జీఏడీ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. జీఏడీ వచ్చి ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు, ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా జీఏడీ చూసుకుంటాను. జీఏడీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన ఐఏఎస్లను ఐపీఎస్లను అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి హోంమంత్రి దగ్గర ట్రాన్స్ఫర్ చేసేటి ఏవేవి ఉండవు. ఏది డిఎస్పీలు అయితే ఏదో డీజీ హోంమంత్రి కూర్చొని ఏదో ఒక కమిటీ మాదిరి చేస్తుంటారు. మిగతా ఇన్స్పెక్టర్లను వచ్చి డిఐజీ చేసేస్తారు, డిఐజీ రేంజ్లోనే. ఎస్ఐలు వచ్చి ఎస్పీ చేసుకుంటారు. కాబట్టి హోంమంత్రి దగ్గర ట్రాన్స్ఫర్ అనేది ఏవి లేవు లేవు కాబట్టి ఆయన హోంమంత్రిగానే ఉంటాడు. ఇంకా అందువల్ల కొద్ది కంట్రోల్ అనేది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది ఉండదు. కాకపోతే వారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న సాన్నిహిత్యం వల్ల కొంతవరకు నడపచ్చు. అప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు పెక్యులర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూ ఒకటి, ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూల వల్ల లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోయింది. గ్రామాల్లోకి జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంచెము ముఖ్యమంత్రులుగా జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినారు నాకు. ఫ్రీడమ్ అంటే ఒక రకంగా జీఏడీ వాళ్ళ దగ్గర ఉండిన డీజీకి, ఐజీ ఇంటెలిజెన్స్, ఐజీ లా అండ్ ఆర్డర్ ఉంటారో కొంచెం మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోపోండి, ఏదో సమిష్టి నిర్ణయాలు తీసుకోమని ఒక సందేశం ఇచ్చినారు. అందువల్ల అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాం కాబట్టి పేరు వచ్చింది. ఇప్పుడు హోంమంత్రులకు ఆ సౌలభ్యం ఉండదు కదా, ముఖ్యమంత్రి ఇవ్వరు. ఏపీలో ప్రజలు బాగుపడాలన్నా, ఏపీ ప్రభుత్వం గాడిన పడి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి
ఒక మంచి పాలన ముందుకు సాగాలంటే ఏం చేస్తారు సార్? ఇప్పుడు అది అది ముఖ్యమంత్రి నిర్ణయాలను బట్టి చేయాల్సిందని. ఎందుకంటే ఒక పక్క రెవెన్యూ ఏమో అది ఎప్పుడు వచ్చే విధంగానే వస్తుంది. అంటే దాదాపు 130,000 కోట్లు 140,000 కోట్లు రెగ్యులర్గా వస్తాయి. ఆ 140,000 కోట్లలోనే ఈ 7 లక్షలు చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు 7 లక్షలు చేశారు. దాంట్లో కంతులు కట్టాల్సిందే, ఇంట్రెస్ట్లు కట్టాల్సిందే, అవి కట్టాలా, తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు చేయాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా. ఆయనకి ప్రియారిటీస్ ఏం చేంజ్ చేసుకుంటాడో ఒక బడ్జెట్ అన్న రావాలి కదా. మేము చెప్పాలంటే కనీసం ఆయన ఒక బడ్జెట్ అన్న ప్రవేశపెడితే దాన్ని బట్టి మేము చెప్పచ్చు. సార్ ఫైనల్గా సార్, హైదరాబాద్లో ప్రవేశపెట్టిన హైడ్రా మీద మీ కామెంట్ ఏంటి సార్? హైదరాబాద్ అనేది తప్పు అని ఎవరు అనలేం కదా. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా గొలుసు కట్టు చెరువులు ఎక్కువ. ఈ చెరువు నుంచి ఆ చెరువుకి ఆ చెరువు ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ చెరువులు ఉన్నాయి. ఇవి నాలాలు ఆకుపై చేసిన దానివల్ల నీళ్లు సరిగా ఫ్లో కాకపోయి అవి అడ్డాలు పడి దానివల్ల ఏమవుతుందంటే ముంపు ఏర్పడుతుంది. చాలా కాళ్ళు లేక నీళ్లు రావడము, వరదలు రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. అవి తొలగించి నాళాలను మళ్ళీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో పెట్టినారు. ఆక్రమణలన్నీ ఏ అయితే ఎఫ్టిఎల్ జోన్లోనూ ఉండేటివన్నీ కూలగొడుతున్నారు. కూలగొట్టడం మంచిదే అంటారు ఎవరైనా చెడ్డదేవరు. ఇదే పరిస్థితి ఏపీలో కూడా అమలు చేయాలని చూసిన హైడ్రా అమలు చేయాలనే ఆలోచన ఉందంట, ఎలా ఉంటుందంట? ఇప్పుడు హైడ్రా అనేది ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ ఎందుకంటే నిజాం పరిపాలన ఉన్నది, బ్రిటిష్ పరిపాలన లేదు. నిజాం పరిపాలన ఉన్నప్పుడు రెవెన్యూ రికార్డు సక్రమంగా లేవు. అందువల్ల ఇటువంటి ఆక్రమణలు అవి ఇవి యథేచ్ఛగా జరుగుతాయి. ఇక్కడ పాత రికార్డు సరిగా ఉండదు కాబట్టి అక్కడ పోయే తలికి ప్రతిదీ రెవెన్యూ సిస్టంలో డెవలప్ చేసినారు. ప్రతి సర్వే నెంబరు మ్యాప్ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉండేది ఉంది. సర్వే నెంబర్ను మార్చాలంటే కొద్ది కష్టాలు. అలా రెవెన్యూ సిస్టమ్ బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి ఒక రెవెన్యూ సిస్టమ్ డెవలప్ చేసినారు కాబట్టి అక్కడ ఇది లేదు. రెండోది మీరు చెప్పే హైడ్రా అయి పెద్ద పట్టణాలు ఉన్న చోట జరగాల. పెద్ద పట్టణాలు ఏమి లేవు కదా. వైజాగ్ ఒకటి, విజయవాడ ఒకటి ఉండాలి. ఏదో తిరుపతి అంటే ఇంకా అంత పెద్ద పట్టణం అనేదానికి లేదు. ఇక అటువంటి గొలుసు కట్టు చెరువులు ఉండాలా, ఇవన్నీ ఉండాలా, ఆక్రమణలు ఉండాలా, ఉన్నప్పుడు తొలగించేదానికి హైడ్రా పెడితే ఆడైనా మేలే మంచిది అంటారు. ఏపీలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కలిపి ఆంధ్రలో పరిస్థితి వేరు, దేశంలో ఉండే పరిస్థితి వేరు. ఇప్పుడైతే 100 సీట్లు ఉన్నాయి, ప్రతిపక్ష హోదా ఉంది. అది బీజేపీకి కూడా ఎన్డీఏ కూటమికి కూడా సీట్లు తగ్గినాయి కాబట్టి కొంచెం జోరు తగ్గింది. ఇంకా 5-4 సంవత్సరాలు ఉంది కాబట్టి కొద్ది కాలం తర్వాత కరెక్ట్గా చెప్పగలము అంటారు. థ్యాంక్ యూ సార్. అలాగా కిరణ్ కుమార్ రెడ్డి గారు త్వరలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంట. సీనియర్లందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నారట తనకు సహకరించామని. మైసూర్ రెడ్డి గారికి కూడా కాల్ వస్తే ఏం పరిస్థితి? లేదు, నేను ఇక్కడ. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. ఏపీలో జరగబోయే రాజకీయ సమీకరణల గురించి మరొకసారి మిమ్మల్ని కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే.